జాతిపిత మహాత్మా గాంధీ హత్య కేసుపై ఆయన మునిమనవడు తుషార్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు గాంధీని హత్య చేయడంలో నాథూరామ్ గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని గాడ్సేకు ఆయనే తుపాకీ ఏర్పాటు చేశాడంటూ ట్వీట్ చేశారు గాంధీ హత్యకు రెండు రోజుల ముందు వరకు కూడా గాడ్సే వద్ద ఆయుధం లేదని తెలిపాడు తన ట్వీట్పై తుషార్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని చరిత్రలో నమోదైన విషయాన్నే చెబుతున్నాను అని అన్నారు అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో సావర్కర్ను గాడ్సే వినాయక్ ఆప్టెలు కలిశారు ఆ రోజు వరకు గాడ్సే వద్ద ఎటువంటి ఆయుధం లేదు తుపాకీ కోసం అతను ముంబై అంతా తిరిగాడు అయితే ఈ పర్యటన తర్వాత గాడ్సే నేరుగా గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళ్ళాడు అక్కడ గాడ్సే ఓ తుపాకీ సంపాదించాడు బాపు హత్యకు రెండు రోజుల ముందుగా ఇదంతా జరిగింది ఇదే నేను చెప్పింది కొత్తగా ఏ ఆరోపణలు చేయడం లేదు అని తుషార్ గాంధీ పేర్కొన్నారు కాగా గత వారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సావర్కర్పై తీవ్ర విమర్శలు చేసిన కొద్ది రోజులకే తుషార్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు